Hi viewers, welcome to Sri Tally Tutorials in Telugu YouTube channel. I am Bharati. ఈ రోజు వీడియోలో నేను జీఎస్టీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు జీఎస్టీ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకునేటప్పుడు, మీరు జీఎస్టీలో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఈరోజు నేను జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని ఎలా సెటప్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనము జీఎస్టీఆర్ 3B రిటర్న్స్ అనేవి ఫైల్ చేసేటప్పుడు ఫస్ట్ పేమెంట్ చేస్తేనే రిటర్న్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. మనము జీఎస్టీ లయబిలిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ చేసుకోవాలి, ఆ తర్వాతనే రిటర్న్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో మనమైతే ప్రీవియస్ వీడియోలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటో నేర్చుకున్నామండి. నేను నిన్ననే వీడియో అప్లోడ్ చేశాను, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, మనం ఎందుకు యూజ్ చేస్తామని వీడియో అప్లోడ్ చేశాను. ఈరోజు వీడియోలో అయితే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లయబిలిటీని మనం ఎలా సెటప్ చేసుకుంటామో, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కొంచెము జీఎస్టీలో ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. జీఎస్టీ గురించి తెలియని వాళ్ళకి ఫస్ట్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఈ క్లాస్ అనేది అర్థమవుతుందండి. నేను శ్రీ టాలీ ట్యుటోరియల్స్లో జీఎస్టీ గురించి అన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ టాలీ ట్యుటోరియల్స్ అని టైప్ చేశారంటే జీఎస్టీకి సంబంధించిన అన్ని వీడియోస్ వస్తాయి. సో అవి నేర్చుకోండి. సో మనకి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటంటే, మనం గూడ్స్ పర్చేస్ చేసి సేల్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు మనం సప్లయర్కి ట్యాక్స్ అనేది పే చేస్తాము. ఆ ట్యాక్స్ని మనం తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు, దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాము. సో యెస్టర్డే క్లాస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కండిషన్స్ వీడియో పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసి ఫస్ట్ ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. సో జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటో తెలిసింది మనకి, ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అర్థము. సో ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లయబిలిటీస్ని మనం ఎలా సెటప్ చేసుకోవాలి, వాటి రూల్స్ ఏంటో చూద్దాము. సో ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది జీఎస్టీకి బ్యాక్ బోన్ లాంటిది. సో మనము చాలా క్లియర్గా నేర్చుకోవాలి దీన్ని. సో ఎలా లయబిలిటీస్ సెటప్ చేయాలి అని, ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చాలామందికి. సో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మనకి జీఎస్టీలో 3 టైప్స్ ఉన్నాయండి, ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, 3 టైప్స్ ఉన్నాయి. మనం వితిన్ ఏ స్టేట్లో గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తాము. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి గూడ్స్ అనేవి పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. సో మనకి అలా చేసినప్పుడు మనకి సిజిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది, ఎస్జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది, ఐజిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎక్కడ బ్యాలెన్స్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది, మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే, నేను ఇంతకుముందు మీకు వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ అని ఒక వీడియో చేశానండి. మీకు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే ఏంటి, క్రెడిట్ లెడ్జర్ అంటే ఏంటి, లయబిలిటీ లెడ్జర్ అంటే ఏంటి, ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లయబిలిటీ బ్యాలెన్స్ అనేది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో డిస్ప్లే అవుతుందండి. మనం జిఎస్టీ పోర్టల్కి వెళ్ళి మన కంపెనీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత అక్కడ మనకి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో మన కంపెనీ యొక్క ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని మనం అక్కడ చెక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లయబిలిటీ మనం సెట్ చేసుకోవాలంటే దాని రూల్స్ ఏంటో చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మన దగ్గర ఐజిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అనేది ఉంటే మనం ఈ బ్యాలెన్స్ని యూజ్ చేసుకొని ఐజిఎస్టీ పేమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఐజిఎస్టీ పేమెంట్ చేయంగా మిగిలిన అమౌంట్తో సిజిఎస్టీ పేమెంట్ చేసుకోవచ్చు. సిజిఎస్టీ పేమెంట్ చేసిన తర్వాత ఎస్జిఎస్టీ పేమెంట్ చేసుకుంటామండి. సో చూడండి, మనము యాక్చువల్గా అయితే ట్యాక్స్ అనేది లాస్ట్ మంత్ ట్యాక్స్ ఈ మంత్ గవర్నమెంట్కి అనేది పే చేయాలి. అది మనం ఐజిఎస్టీ ట్యాక్స్ పే చేయాలి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అన్ని ట్యాక్స్లు పే చేయాలి. ఎంత అమౌంట్ అంతే అంత అమౌంట్ పే చేయాలి. కానీ మన దగ్గర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి మనము క్యాష్ అనేది గవర్నమెంట్కు పే చేయకుండా ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బ్యాలెన్స్ని యూజ్ చేసుకొని మనం లయబిలిటీ అనేది సెట్ చేసుకుంటామండి. లయబిలిటీ అనేది మనం సెటప్ చేసుకోవచ్చు.
అది ఆ రూల్స్ ఏంటంటే, మన దగ్గర ఇన్పుట్ ట్యాక్స్ ఐజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ అనేది ఉంటే ఈ ఐజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ని మనం యూజ్ చేసుకొని ఐజిఎస్టీ పేమెంట్ సెటప్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఐజిఎస్టీ పేమెంట్ సెటప్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా అమౌంట్ అనేది మిగిలి ఉంటే సిజిఎస్టీకి సెటప్ చేసుకోవచ్చు. సిజిఎస్టీ పేమెంట్ పే చేయడానికి యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ సిజిఎస్టీ అయిపోయిన తర్వాత ఇంకా అమౌంట్ ఉంటే ఐజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ అనేది ఇంకా ఉంటే దాన్ని ఎస్జిఎస్టీ పేమెంట్ అనేది పే చేయడానికి యూజ్ చేసుకుంటామండి. సో మనము ఐజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ని యూజ్ చేసుకొని ఐజిఎస్టీ లైబిలిటీ సెట్ చేసుకోవచ్చు, ఎస్జిఎస్టీ లైబిలిటీ సెట్ చేసుకోవచ్చు, సిజిఎస్టీ లైబిలిటీ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన దగ్గర సిజిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అనేది ఉంటే ఆ క్రెడిట్ బ్యాలెన్స్ని యూజ్ చేసుకొని మనం ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది సెటప్ చేసుకోవచ్చు, అంటే పే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అమౌంట్ అనేది మన దగ్గర ఉంటే సిజిఎస్టీ పేమెంట్ అనే పేమెంట్ లైబిలిటీ సెటప్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అండి. మన దగ్గర ఎస్జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అనేది ఉంటే ఆ బ్యాలెన్స్ని మనం యూజ్ చేసుకొని ఐజిఎస్టీ పేమెంట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు, ఇంకా అమౌంట్ మిగిలి ఉంటే ఎస్జిఎస్టీ పేమెంట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది క్లియర్ రూలు. మీరు ఈ రూల్ అనేది పెట్టుకొని మీరు జిఎస్టీ లైబిలిటీ అనేది సెటప్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. సో నేను దీన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూసి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ విత్ ఎగ్జాంపుల్తో చూద్దామండి. మనము విత్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. టైప్ ఆఫ్ జిఎస్టీ, నా దగ్గర ఇప్పుడు ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఉంది, యూటీజిఎస్టీ అని కూడా ఇచ్చారు. అంటే మనకి యూటీజిఎస్టీ ఉండదు, యూనియన్ టెరిటరీ స్టేట్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే యూటీజిఎస్టీ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఐజిఎస్టీ లైబిలిటీ అనేది 500 ఉంది. లైబిలిటీ అంటే మనం గవర్నమెంట్కి ఐజిఎస్టీ అమౌంట్ 500 పే చేయాలండి. అదేవిధంగా సిజిఎస్టీ లైబిలిటీ అమౌంట్ అనేది 500 మనం గవర్నమెంట్కి పే చేయాలి. ఎస్జిఎస్టీ అమౌంట్ 500 పే చేయాలి. మనము ఇంత అమౌంట్ ఇప్పుడు గవర్నమెంట్కి పే చేయాలి అండి, పే చేయాలి. సో లైబిలిటీ అనేది మన దగ్గర ఇంత ఉంది. ఇప్పుడు మన దగ్గర ఐటీసీ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత అవైలబిలిటీలో ఉంది? ఐజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ మన దగ్గర 1000 రూపీస్ ఉంది, సిజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ 300 ఉంది, ఎస్జిఎస్టీ ఐటీసీ బ్యాలెన్స్ 300 ఉంది. ఇది మన ఐటీసీ బ్యాలెన్స్ అండి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అనేది మన దగ్గర ఇంత ఉంది. ఇప్పుడు లైబిలిటీ, సెట్ ఆఫ్ లైబిలిటీ, లైబిలిటీ అనేది ఎలా సెటప్ చేస్తాము? సో మన దగ్గర అయితే క్రెడిట్ ఐజిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ 1000 ఉంది, మనం గవర్నమెంట్కి పే చేయాల్సింది ఓన్లీ 500 అండి. సో ఐజిఎస్టీ మనము ఐజిఎస్టీ నుంచే పే చేస్తున్నాము. చూడండి, ఐజిఎస్టీ 500 ఉంది, ఈ 1000 రూపీస్ నుంచి నేను 500 పే చేసేసాను, ఫ్రమ్ ఐజిఎస్టీ నుంచి పే చేసేసాను. ఓకే, ఇంకా మనకి ఇక చూడండి, బ్యాలెన్స్ టు బి పెయిడ్ ఇన్ క్యాష్ నిల్లు, బ్యాలెన్స్ క్రెడిట్ అవైలబుల్ నిల్లు. నెక్స్ట్ ఇక్కడ సిజిఎస్టీ అండి. సిజిఎస్టీ మనం గవర్నమెంట్కి 500 పే చేయాలి, కానీ మన దగ్గర ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది 300 మాత్రమే ఉంది. ఇంకా 200 అనేది మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ చూడండి, మన నేను ఫస్ట్ ఏం చేశాను, ఐజిఎస్టీ 500 పే చేశాం, ఇంకా మన దగ్గర 500 ఉంది. ఇక్కడ ఆ 500 నుంచి 250 తెచ్చుకున్నాను, ఇక్కడికి ఫ్రమ్ ఐజిఎస్టీ నుంచి 250 తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఫ్రమ్ సిజిఎస్టీ నుంచి 250 తెచ్చుకున్నాను. ఇప్పుడు 500 మనం గవర్నమెంట్కి లైబిలిటీ అనేది సెటప్ చేసేసాము. ఇక్కడ 300లో 250 పోతే ఇంకా 50 రూపీస్ బ్యాలెన్స్ ఉంది మనకి, క్రెడిట్ బ్యాలెన్స్, సిజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ 50 అవైలబుల్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకి ఎస్జిఎస్టీ లైబిలిటీ 500 ఉంది, క్రెడిట్ బ్యాలెన్స్ అనేది 300 ఉంది. ఇప్పుడు మనం గవర్నమెంట్కి ఎంత పే చేయాలి? 500 పే చేయాలి, కానీ మన దగ్గర 300 ఉంది. ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ మనము 5, 6, 7, 50 యూజ్ చేసుకున్నాము, ఇంకా 250 ఉంది. ఫ్రమ్ ఐజిఎస్టీ నుంచి 250 తెచ్చుకున్నాను, ఫ్రమ్ ఎస్జిఎస్టీ నుంచి 250 తెచ్చుకున్నాను. ఇప్పుడు 300లో 250 పోతే మిగిలిన 50 క్రెడిట్ బ్యాలెన్స్ డిస్ప్లే అవుతుంది. ఇలా మనము ఐటీసీని లైబిలిటీ సెటప్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము. సేమ్ మనము ఇంతకుముందు ఈ రూల్ ప్రకారమే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీకు ఈజీగా అర్థమవుతుందని ఇలాగిచ్చాను, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో జిఎస్టీలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి, జిఎస్టీ గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఐటీసీ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే ఏంటి, ఆ వీడియో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, అవి చూడండి ఫ్రెండ్స్. సో ఈ ఐటీసీ అనేది మనకి చాలా ఇంపార్టెంటు. సో ఎవ్రీ పర్సన్ జిఎస్టీ యూజ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి
ना వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేయడం ద్వారా తెలియనోళ్ళు ఇంకా తెలుసుకుంటారు, ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి నా వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, కీప్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నేను జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ని ఎలా ఫైల్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కొంతమంది రివర్స్ ఛార్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, సో రివర్స్ ఛార్జ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.